ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు ప్రజా ప్రతినిధులు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో పేదలకు ఆండగా నిలుస్తుందని తెలిపారు. ఎత్తిపోతల పథకాలతో రైతులకు సాగునీరు అందిస్తుందని చెప్పారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ లావణ్య హాజరై తహసీల్దార్ నరేష్ తో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ లావణ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తోందని తెలిపారు. రైతు భీమా రైతు బంధు పథకాలతో సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా నిరుపేదల ఆడబిడ్డల పెళ్లిలకు సాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సనుగుల సర్పంచ్ లింగంపెళ్లి కరుణాకర్, వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో మరి కళ్యాణ లక్ష్మి ఒకటి, షాదీ ముబారక్ మరి నాలుగు చెక్కులు రావడం జరిగింది. మరి ఎంఆర్ఓ ఆఫీస్ల లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ రోజులలో పెళ్లి చేయాలంటే పేదింటి ఆడపడుచున్న తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,116 పనిచేస్తుంది. మరి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ పథకాలు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. షాదీ ముబారక్ చెక్కులతో పాటుగా ఒకటి కళ్యాణ లక్ష్మి చెక్కు గాను 5,580,000 రూపాయలు ఐదు చెక్లు ఆర్టీఓ గారి ద్వారా మనం చెక్కుల ద్వారా రావడం జరిగింది. దానికి అనుగుణంగానే లబ్ధిదారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మన ఎంపీవి బైరగల్ లావణ్య గారి చేతుల మీదుగా మనం పంపిణీ చేసుకోవడం జరిగింది.